హాయ్, సో తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు వీడియోలో జస్ట్ మార్కెట్ గురించి జస్ట్ బ్రీఫ్గా మాట్లాడతాను. ఐడియా, రొటీన్ యాజ్ ఎ రొటీన్, తర్వాత కొంచెం షుగర్ షేర్స్ గురించి, షుగర్ ఇండస్ట్రీ గురించి కొద్ది బ్రీఫ్గా మాట్లాడతాను. టైము సరిపోకపోవచ్చు, ఇది రేపటికి కూడా ఎక్స్టెండ్ చేస్తాను. సాటర్డే జనరల్ క్లాస్లో కూడా కొంచెం డిస్కస్ చేస్తాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ ఏంటి, వేర్ ఈజ్ ద మార్కెట్, వేర్ ఆర్ వి హెడింగ్. ఒకసారి మీరు, మీకు గ్రాఫ్ చూపిస్తాను, తర్వాత వి విల్ గో ఫర్ అనాలిసిస్. ఒకసారి చూడండి, ఇది ఇది నిరవధికంగా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని, చెప్పాలంటే ఇక్కడి నుంచి మొదలైంది, 10,600 దగ్గర నుంచి ఒక సపోర్ట్ తీసుకుంది కదా, 10,700-800 దగ్గర మళ్ళీ ఇంకో సపోర్ట్ తీసుకుంది 11,000 దగ్గర, ఆ తర్వాత మళ్ళీ 11,350, తర్వాత మళ్ళీ అగైన్ 11,600, అంటే ఆల్మోస్ట్ 250-300 పాయింట్ల దగ్గర సపోర్ట్ తీసుకుంది. అయితే ఇక్కడి నుంచి 11,600 నుంచి ఇప్పుడు 11,700, ఇప్పటికీ 150 పాయింట్లు అయింది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం, 11,000 చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి, 11,750 దగ్గర ఉన్నాం కదండి. చిన్న కరెక్షన్ వచ్చింది సెటిల్మెంట్ ఎండ్ థర్స్డే, ఆ కరెక్షన్ బట్టి ఇంకా మార్కెట్ ఇంకా తగ్గుతుందని, వీక్ అవుతుందని అనుకోవటానికి లేదు. ఎందుకంటే సెల్లింగ్ సిగ్నల్స్ ఏమి రాలేదు, ఇంటర్నల్గా కరెక్షన్ వస్తున్నది, కొంచెం కరెక్షన్ వస్తున్నది. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. అంటే ఇక్కడి నుంచి కరెక్షన్ వచ్చేస్తుంది అనడానికి ఇండికేషన్స్ ఏం లేవు టెక్నికల్గా. అయితే ఇంటర్నల్గా అంటే ఈ సెటిల్మెంటు 25th April కదా సెటిల్మెంట్ టైము, ఈ సెటిల్మెంట్లోగా 4-5 సెషన్సే ఉన్నాయి, సెలవులు ఎక్కువ కదా, ఈరోజు సెలవు వచ్చింది, నిన్నగాక మొన్న సెలవు, మళ్ళీ సాటర్డే సండే మామూలుగానే న్యాచురల్ హాలిడేస్, మిగిలింది ఏంటి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, 4 సెషన్స్ మిగిలాయి. 4 సెషన్స్లో మిరాకిల్స్ ఏం జరగవుగానే మధ్యలో చిన్న కరెక్షన్ వచ్చినట్టు వచ్చి 12,000 తీసుకెళ్ళిపోవచ్చు ఈ సెషన్లోనే, లేదంటే కొంచెం అక్కడక్కడ కిందకి పైకి నేరో రేంజ్లో వెళుతూ అప్పుడు అక్కడి నుంచి కొంచెం స్ట్రెంగ్త్ పుంజుకుని పైకి వెళ్ళటం. అంటే ఈ 4 సెషన్స్లో మీకు చూసారా, 11,750, 11,500, 12,000 మనం ఎక్కడున్నాం చూడండి. ఇక్కడ ఇది ఈక్విడిస్టెంట్గా ఉంది, గమనించారా, 11,500కి 12,000కి ఇక్కడి నుంచి ఇది 250 పాయింట్లు, ఇది ఇక్కడి నుంచి ఇది 250 పాయింట్లు, ఈక్విడిస్టెంట్, మధ్యలో ఉన్నాం మనం. అంటే గోడ మీద పిల్లిలాగా ఇది, అటువైపు కానీ ఇటువైపు కానీ, ఎటువైపు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిందే, మనమేం ప్రెడిక్ట్ చేయకూడదు. అయితే ఇది 12,000కి చేరిపోతుంది అనేది తెలిసిపోతున్నది ఇప్పటి వరకు ఉన్న కండిషన్స్ని బట్టి. ఆ చేరిపోవటం ఇప్పుడు ఈ సెటిల్మెంట్లోనే అయిపోతుంది, అయిపోవాలంటే 250 పాయింట్లు ఎంతసేపు, ఒకసారి లాగండి అంటే లాగి, మోకలేజీ లాగేశారంటే అటు వెళ్ళిపోతుంది, లేదు అక్కడ స్ట్రెంగ్త్ సరిపోకపోతే మోకలేజీ లాగారంటే ఇటు వస్తుంది. ఎందుకంటే ఈ డేటా మన దగ్గర ఉన్నటువంటి, ఇక్కడ డేటా సూచిస్తున్నది ఏంటంటే, అట్లీస్ట్ ఈ సెటిల్మెంట్కి 11,500 కంటే కింద దిగువకు రావడానికి అవకాశం లేదు అని చెప్తున్నాయి. దిగనివ్వరు అని చెప్తున్నది డేటా. అయితే 12,000 దాటి వెళ్ళనివ్వరు అక్కడ, అది కూడా చెప్తున్నారు డేటా. అక్కడ కూడా 12,000 దగ్గర బ్రేక్ ఉంది, 11,900 దగ్గర బ్రేక్ ఉంది, 11,800 దగ్గర బ్రేక్ ఉంది. అంటే 800 దగ్గర బ్రేక్ ఆల్రెడీ చూసాం కదా మనం, 800 దగ్గర కరెక్షన్ వచ్చింది కదా, 11,800కి వెళ్ళినప్పుడు కరెక్షన్ వచ్చింది, మళ్ళీ ఇది అధిగమించిన తర్వాత 11,900 అక్కడ మళ్ళీ వచ్చిన కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 900 దగ్గర రెసిస్టెన్స్ ఉంది బాగా, ఇది కూడా అధిగమిస్తే అప్పుడు 12,000కి వెళ్తుంది. అంటే 12,000కి వెళ్ళటానికి ఇది ఈ రెండు కూడా రెసిస్టెన్స్ పాయింట్స్.
ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. అంటే స్ట్రెయిట్ లైన్లో మాత్రం 12,000కి వెళ్ళనివ్వరు అని తెలుస్తుంది. మరి ఈ హంగామా అంతా ఈ 4 రోజుల్లో అయిపోతుందా, రానున్న 4 రోజుల్లో వేచి చూడాలి. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. బుల్స్ ఎంత పుష్ చేస్తారు అటువైపు, బేర్స్ ఎంతవరకు పుష్ చేస్తారో ఇటువైపు, అది వాళ్ళ బలాబలాలను బట్టి ఉంటుంది. బట్ ఏంటంటే మార్కెట్ వీక్గా మాత్రం లేదు అని అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇది నేరో రేంజ్లో మూవ్ అవ్వడానికి పాజిబిలిటీ ఎక్కువ కనబడుతున్నది. అంటే ఒకరోజు తగ్గటం, ఇంకో రోజు పెరగటం, లేకపోతే 2 రోజులు తగ్గటం, మళ్ళీ తర్వాత మళ్ళీ పికప్ అవ్వటం, లేదా 2 రోజులు పెరిగి మళ్ళీ తగ్గటం. ఇప్పుడు రేపు మండే పొజిషన్ చూస్తే ఇంకా చాలా చూడాలనుకోండి. మార్కెట్ కండిషన్స్ అవన్నీ అదేను. వరల్డ్ వైడ్ ఈరోజు మార్కెట్ సెలవులే కదా, నిన్న మార్కెట్ను బేస్ చేసుకుని కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా మరి ఇంకొక కరెక్షన్, కొంచెం కరెక్షన్ రావాలి అని అనిపిస్తున్నది. వస్తుందా రాదా అనేది మనకు మండే తెలుస్తుంది. ఇంకో కరెక్షన్ ఎలా అంటే 11,700 వరకు దిగి రావడానికి స్కోప్ కనబడుతున్నది. అది మరి మండే కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అని. మరి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకపోతే అప్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కరెక్షన్ రావచ్చు, అదేం వరి ఏం లేదు. ఇంతకుముందు కూడా నిన్న కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కరెక్షన్కి వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటి కాషన్ ఏంటంటే మనం మధ్యలో ఉన్నాం. ఇటు రావటానికి 250 పాయింట్లు, అటు పోవటానికి 250 పాయింట్లే. దట్ ఈస్ ద ప్రాబ్లం. దీనికి దగ్గరగా ఉంటే మనం చెప్పొచ్చు కొంచెం అటు వెళ్తుందని. పోనీ దీనికి దగ్గరగా వెళ్తే ఇంకా పుష్ చేసేసి అక్కడ తీసుకెళ్ళిపోతారని చెప్పొచ్చు. దేనికి దగ్గరగా లేదు, ఈక్వి డిస్టెంట్గా ఉంది. అంటే ఈక్వి డిస్టెంట్గా ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలంటే వెయిట్ అండ్ వాచ్. దీని గురించి ఏం చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ రేంజ్ ఇటుకి ఇటు 250, అటు 250 పాయింట్స్కి స్కోప్ కనబడుతున్నది కదా, అందుకని. సో ఇది ప్రస్తుతం ఉన్న డైలెమా. తర్వాత షుగర్ ఇండస్ట్రీ, ఇంతకుముందు వర్షాలు బాగా పడతాయని ఏదో న్యూస్ వచ్చి, అట్లీస్ట్ బాగుంటాయని న్యూస్ వచ్చి ఫర్టిలైజర్ షేర్లు వాచ్ చేయొచ్చు అని అనుకున్నాం కదా. ఫర్టిలైజర్ షేర్స్తో పాటు మీరు షుగర్ ఇండస్ట్రీ షేర్స్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు షుగర్ ఇండస్ట్రీ షేర్లు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలంటే చాలా ఫేవరబుల్ కండిషన్స్, అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉన్నాయి, ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఫేవరబుల్ కండిషన్స్ అన్ఫేవరబుల్ కండిషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినిమము సెల్లింగ్ ప్రైసు, అదే మినిమం సపోర్టివ్ ప్రైస్ అంటాం కదా, అది పెరిగే అవకాశం ఒకటి. తర్వాత కొన్ని కంపెనీలు అయితే మా షేర్ ప్రైస్ చాలా తక్కువగా ఉంది, మేము బైబ్యాక్ అనౌన్స్ చేసేస్తున్నాం అని చెప్పి, బైబ్యాక్ అంటే మేము తిరిగి కొనుక్కుంటామని. ఫర్ ఎగ్జాంపుల్ బలరాంపూర్ చీని మిల్స్ చూడండి, దగ్గర 148 కోట్లకి వరకు మేము కొనేస్తాము మా కంపెనీ షేర్లు అని అంటున్నాయి. అంటే బైబ్యాక్కి ఏ ఇండస్ట్రీలోనైనా కంపెనీలు వచ్చాయి అంటే దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ ఫ్యూచర్. అదొక ఇండికేషను, నాట్ నెసర్లీ ఇట్ మే హ్యాపెన్. అయితే అట్లా జరగటానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అదొక రీజను. తర్వాత ఇంకా చాలా మిస్సిలేనియస్ రీజన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల మీరు మీ దగ్గర షుగర్ ఇండస్ట్రీ షేర్స్ ఉంటే తొందరపడి ఏమీ వదిలించుకోకర్లేదు, ఇంకొంచెం వెయిట్ చేయొచ్చు 1. అయితే ఫ్రెష్ బయింగ్ చేయడానికి స్టడీ చేయాలి ముందు, ఆ కార్యక్రమంలో ఉండండి, అలా ఉంటే బాగుంటుంది. ఓకే, తర్వాత అదే ముఖ్యంగా ఈ విషయం, మార్కెట్ నేరో రేంజ్లోకి వెళుతుందా అనిపిస్తున్నది లేదా, అంటే నెక్స్ట్ ఎట్లా అంటే అయితే నేరో రేంజ్లో మూవ్ అవడానికి కానీ తగ్గటానికి కానీ కొంచెం కరెక్షన్ రావడానికి కానీ స్కోప్ ఉంది. మార్కెట్ దాన్ని బట్టి బేస్ చేసుకుని చేయండి. బట్ అట్ ది సేమ్ టైం మీకు ఈ ఇప్పుడున్న కండిషను లాంగ్ వెళ్ళటానికి, షార్ట్ వెళ్ళటానికి రెండింటికి కూడా ఆస్కారం, అంటే రెండింటికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ప్రాబబిలిటీ 50% కాబట్టి తటస్థ వైఖరి అవలంబించడం బెటరు. అసలు బెటర్ నాట్ టు డూ ట్రేడింగ్, ఎందుకంటే ఇది 50-50 ఛాన్సెస్లో ఉంది. 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు ట్రై చేయటం అనవసరం, కామ్గా కూర్చోవటం. రోజు ట్రేడింగ్ చేయాలని ఏం లేదండి, నాట్ నెసర్లీ. వాచ్ తగ్గితే అక్కడి నుంచి కొంచెం రికవర్ అవుతుందని ఆలోచించండి, లేదు పెరిగితే మళ్ళీ కరెక్షన్ వస్తుంది చిన్నదని చెప్పి ఆలోచించండి అంతే. అంటే మండే ట్రేడ్ చూసి కానీ ఒక డెసిషన్
తీసుకోవటం మంచిది కాదు అని అనిపిస్తున్నది. ఓకే అండి. సో నెక్స్ట్ రేపు సాటర్డే, ఇఫ్ టైం పర్మిట్స్ మీ, రేపు సాటర్డేకి ఏం చేస్తామంటే, రేపు సాటర్డే కొంచెం ఫర్దర్ డిస్కస్ చేస్తాను. అండ్ ఫర్దర్ డిస్కస్ చేసే వాటిలో షుగర్ ఇండస్ట్రీ గురించి కొంచెం రెండు ముక్కలు డిస్కస్ చేస్తాను. తర్వాత షుగర్ ఇండస్ట్రీలో ఏ ఏ కంపెనీలు ఉన్నాయి, కొంచెం ఊరికే జస్ట్ హ్యావ్ ఎ బర్డ్స్ ఐ వ్యూ. ఓకే అండి. సో వీ విల్ డూ ఇట్ టుమారో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.